TDP Neta Erin Naidu, NTR Trust Bhavanlo, Media to Matlatunaru, Live Dwarachuddam. Haryana Rashtrani Gellin Tarvata Manam Pettam, Raitulu Anandincharu, Samanyulu Anandincharu, Mahilalu Anandincharu, Ento Manchiga, Nithyavasara Vastuvulu, Kooragayalu, Biyyam, Pappulu, Noonulu, Andariki Kuda Andubatulo Undayi. ఈ రోజు నేను అడుగుతున్నాను రాజశేఖర్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో మేము సుమారు 98 రైతు బజార్లు ఈ రాష్ట్రంలో పెట్టాం ఎక్కడైనా సరే ఒక్క రైతు బజార్ ఈ రోజు పటిష్టంగా పనిచేస్తుందా అని చెప్పి నేను అడుగుతున్నాను విశాఖపట్నంలో బీచ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి అతి విలువైనటువంటి ఖరీదైనటువంటి రైతు బజార్ మూసి దాని రియల్ ఎస్టేట్ కమ్ముకోవడానికింటే ప్రజలు తిరగబడ్డారు పేద ప్రజలు తిరగబడ్డారు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తిరగబడితే ప్రభుత్వం తోక ముడిచి దాన్ని ఆ విధంగా అట్టిపెట్టింది అంటే అంత ఘోరానికి కూడా వీళ్ళు పాల్పడ్డారని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈరోజు సమస్యల మీద మాట్లాడతారు ఈరోజు ప్రాంతీయ తత్వాన్ని లేపుతారు ప్రాంతాల మధ్య విద్వేషాలు అంటారు ప్రాజెక్టులకు వ్యతిరేకం అంటారు మీరు ఏం చేశారో చెప్పండి రాష్ట్ర ప్రజానీకం ఈరోజు కష్టాల్లో ఉంటే దాని గురించి మాట్లాడకుండా మీ మేనిఫెస్టో గురించి మాట్లాడకుండా మీరు ఎదురుదాడి చేయడం నేర్చుకున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఈరోజు సెక్రటేరియట్లో జరిగినటువంటి సంఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటండి ముఖ్యమంత్రి గారికి చీమ కుట్టినట్టు లేదు కనీసం దాని గురించి ఈరోజు ఎక్కడైనా సరే ఒక్క మాట మాట్లాడాడండి ఇంతవరకు రాష్ట్ర సచివాలయం అవినీతికి నిలయం అని చెప్పి ముద్రపడింది ప్రామిసరీ నోట్లు ట్రాన్స్ఫర్స్ గురించి రాసుకున్నారని మీరే రాశారు అవినీతికి నిలయం సెక్రటేరియట్ అన్నారు ఈరోజు ఏమిటండి సెక్రటేరియట్లో రాసలేనలు ముఖ్యమంత్రి గారికి మంత్రులకి కనిపించడం లేదా భ్రష్టు పట్టించారండి రాష్ట్ర పరువు తీశారండి తెలుగు వాళ్ళ పరువు తీశారండి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే భారతదేశంలో ఉందా ఒక రాష్ట్ర రాజధాని రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవస్థ కలిగినటువంటి సెక్రటేరియట్ని అవినీతికి రాసలేలకి కేంద్రంగా మారిస్తే మరి మంత్రులు ముఖ్యమంత్రి అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కాదు ఇది పరిపాలనకి రాజశేఖర్ రెడ్డి పరిపాలనకి తార్కాణం అంటే పరిపాలన ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఇది ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ అటువంటి ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు ఎన్నుకుంటారండి ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఉతికి ఆరబెడుతున్నారు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి ఈరోజు మహిళలందరూ కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి ముఖ్యమంత్రి వల్ల రాష్ట్ర పరువు ప్రతిష్టలు భంగం కలిగాయని చెప్పి ఈరోజు తీవ్ర ఆవేదనతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళల యావత్తు కూడా చాలా బాధను వ్యక్తం చేస్తుంటే ముఖ్యమంత్రి గారికి ఇంత సంఘటన జరిగి పత్రికల్లో వచ్చిన చీమ కుట్టినట్టు లేదు కనీసం బాధను వ్యక్తం చేయలేదు అది మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవం మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంస్కృతికి ఇది ప్రత్యక్ష తార్కాణం అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీని మహిళలు ఉతికి ఆరబెడతారు ఇప్పటికే మొదటి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం నిమజ్జనం చేశారు అందుచేతనే రెండవ దశలోనైనా సరే రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి సమస్యల మీద స్పందించకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల మీద స్పందించకుండా ఈరోజు అనవసరమైనటువంటి విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు ఈరోజు ముఖ్యమంత్రి గారి తాలూకా విశ్వరూపం నిజస్వరూపం రాష్ట్రంలో ఉన్న 8.5 కోట్ల ప్రజానీకానికి ఈరోజు తెలిసిపోయింది పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయాడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినా సరే ఆ మాటలో విలువ లేదు అసలేదు దానికి ఎవరూ కూడా అంగీకరించడం లేదు కాబట్టి వారు ఎన్ని రకాల ఉద్రిక్తతలు పెట్టినా ఎన్ని రకాలైనటువంటి విభేదాలు సృష్టించినా ప్రాంతీయ తత్వాన్ని లేపినా సరే రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు అందరూ మంచిగా ఉంటారు ఆనందంగా ఉంటారు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఒకరినొకరిని గౌరవించుకుంటారు అదే తెలుగు ప్రజల తాలూకా బలమైనటువంటి విధానం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను